చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మండ. అయ్యో ఏంటండి ఏంటండి దెబ్బలు? రైల్ యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏంటి? యాక్సిడెంట్ కాదు, నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులో లాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగ్. ఫైటింగ్ ఏ, అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంటదేమో. దివాకర్ గారు నీకు లోగన్ 4,000 బాకీ ఉన్నాడు గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదరికో లగ్గిరిగింది. బాకీ గురించి అడిగితేనే తాంతగ్గా సమాధానం చెప్పాడు. నాకు తిక్కరేగిపోయి తుక్కు తుక్కు కింద కొట్టేసాను. హాస్పిటల్ లో బ్లడ్ ఎక్కిస్తున్నారు, చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బ నీకెందుకు తగిలి? సినిమాలో ఫైటింగ్ అయినప్పుడు దెబ్బలు వెనడికి రేడు తగులుతాయి, కాసిన కూర్చున్న చిరంజీవి కూడా తగులుతాయి. ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా రెండు పుంజీలు తగిలాయి. గారు ఆడది బాగాలేదన్నారట, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుస్తాం. అక్క శుభ్రంగానే ఉన్నాడక్క. ఎవయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి దివాకరం చెవడలు అక్క తీసేస్తా నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు, నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే గానీ కదలియా, ఏం జరిగిందో చెప్పు ముందు. మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి, అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో నలుగురు మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా మూడో కాపురం పెట్టడానికి రాత్రి బాబులో ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ప్రీడని కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది. టోటల్ గా ప్రిన్సెస్ కి ప్లాన్ అన్నమాట. ఈ సైడ్ 40 ఫీట్ రోడ్ వస్తుంది సార్, బ్యాక్ అంతా రెసిడెన్షియల్ సార్, ఫ్రంట్ అంతా కమర్షియల్ సార్, ఇటు పెద్ద స్విమ్మింగ్ పూల్ వస్తుంది సార్, ఇటు పబ్ సార్. అంటే యూత్ బార్ అండ్ రెస్టారెంట్, మీకు ఇన్కమ్ బాగుంటుంది సార్. అవునా, అప్పుడప్పుడు మనంలో మస్తు డాన్స్ కట్టచ్చు. ఇటు ఎవరు ఉంటున్నారా? ఇటు అమితాబ్ బచ్చన్. ఇటెవరు ఉంటారా? సూపర్ స్టార్ రజనీకాంత్. మరి ఇక్కడ పబ్బు కడితే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. ఇతర రాష్ట్రాల వాళ్ళని గౌరవించడం మన సంప్రదాయం. ఈ ప్రిన్స్ వల్ల గానీ ప్రిన్స్ యాక్టివిటీస్ వల్ల గానీ ఎవరికి డిస్టర్బెన్స్ తిరగడానికి వీల్లేదు. ఓ పని చేయవేను సార్, ఇటో 50 ఫీట్ నో 100 ఫీట్ నో 200 ఫీట్ కాంపౌండ్ వాళ్ళు కట్టేవై. 200 ఫీట్ 200 ఫీట్ అని ఆశ్చర్యపత్రం ఏంట్రా? అంతే సార్, ఇటు కూడా 2+2 400 ఫీట్ లో పెద్ద గోడ కట్టేస్తాను సార్. మొత్తం 400 ఫీట్. నేను చెప్పినట్టు చేయవా? చేస్తాను సార్. సార్ ఇటు ఉంటున్నారు ఐశ్వర్యరాయ్ సార్. ఐశ్వర్యరాయ్ కి నాకు మధ్య గోడే కాదురా, గాలి కూడా త్వరపడటానికి వీల్లేదు. అర్థమైందా? మేమిద్దరం రోజు ఒకళ్ళనొకళ్ళు లైట్ కొట్టుకుంటాం. హాటు గతి ఇంతే, లవ్ అంటే సంతే, ప్రేమించు నోడికి కుదురుందదంతే. హలో, ఎవరు? చాలా బిజీగా ఉన్నట్టున్నావే, ఏంటి ఇవన్నీ? ఇది పాయిజన్, ఇది కత్తి. నాచురల్గా ఇది ఉరి. వెరీ నైస్. ఎందుకు ఇవన్నీ? గుప్పెడు గుండెలో ప్రేమను తీసేయలేక గుండెనే తీసేస్తున్నాను, సూసైడ్ చేసుకుంటున్నాను. ఓ ఐ సీ. ఈ మూడు ఐటమ్స్ ఏనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇవి చాలు. ముందు ఈ 3 లీటర్లు పాయిజన్ తాగుతాను, అది పనిచేసే వరకు ఈ కత్తిని ఉంటాను.
పాయిజన్ పేలైతే ఈ కత్తితో పొడుచుకుంటాను ప్రాణం పోయే వరకు కృష్ణ రామ అన్నట్టు మాధురి మాధురి అని తలుచుకుంటాను ప్రాణం పోదని డౌట్ వస్తే అప్పుడు ఊరేసుకుంటాను చాలా స్కీమ్ ఉంది మరేమనుకున్నావు ప్యూర్ లో టెస్ట్ పెట్టు రిజల్ట్ చూస్తావు చావడానికి ఇంతకన్నా ఈజీ మార్గాలు ఉన్నాయి ఒక రూట్ చెప్పు అక్కడి నుంచి దూకితే లోయలు పడి చేస్తావు ఓకే పోవడానికి కూడా నీ అడ్వైస్ తీసుకున్నానన్న హ్యాపీతో పోతాను మీదే ఆలస్యం నిజంగానే వెళ్తున్నాను విష్ యు ఆల్ సక్సెస్ వెళ్తున్నాను ఓకే మాధురి నాని నాని सरदा ना महाराज भूवराशि एवरू लेर मरी को चूसी ఇక్కడ మకాం ఎత్తేసి పట్నంలో డేరా చేస్తే మంచిదేమో అంతే జుకాకో జుకాకో జింకాంగో అంచిం తింకా చిత్రాంగి కౌంచింకా ఎవడ్ర నువ్వు ఎవల మకం నువ్వును తింటిం తింటంకాంగో అబూదలి నుంచి వచ్చిన అబ్బా హాలి షేకు గారి అసిస్టెంట్ హాయ్ ఆయిల్ వ్యాపారం కోసం వచ్చిన షేకు గారి సర్సం కోసం లడ్కి కావాలని వాకప్ చేస్తే చిత్రాంగి అచ్చి లడ్కి హచ్చి లడ్కి అంచిం తింకా చిత్రాంగి కౌంచింకా ఇదిగో పకిర్ సాయిబు रेक लड़की तोड़ लेकते చూడరా మేత బాగుందో నాకు అన్నం దొరికితే ఈ అమ్మాయి కనబడదురా చీ కరుగట్టేదవా మరి సూరి బాబు చూడరా మేతకి ఎవరు కాదో ఆ వంకాయ రంగు చూడారు రా ఎక్కడరా బాబు అదిగో ఏది ఇక్కడ ఉండాలి కదా అయ్యయ్యో దిగిపోయినట్టు ఉందిరా మళ్ళీ కనిపిస్తే బాగుండు ఆ బొంబాయిలో బాగా కనపడతారు ఏమో అలా అనకరా కదలగిరి ఏదో పేడ మౌకం వేసుకొని దేవుడు దేవల్ల అమ్మాయి మళ్ళీ కనిపిస్తే బాగుండు సీని బాబు ఏంటి సాల్ట్ ప్యాకెట్ కావాలి గలగల పారుతున్న గోదారిలా గోదారిలా ఎక్స్క్యూజ్ మీ యాపే ఖానే కో కుచ్ మిల్తా ఆప్ సే పూచ్ రహే హో ఖానే కో కుచ్ మిల్తా మిల్తా అంటే ఏంటబ్బా మీరు తెలుగు వారా మిమ్మల్ని మీరు తెలుగు వారా అవునండి మీదే ఊరు హైదరాబాద్ మాది వైజాగ్ మా అక్కని మీ ఊరే ఇచ్చాము మా బావగా డిసిపి ఇంతకు మీ పేరేమన్నారు మధుపతి ఏమిడి నా ఫ్రెండ్ రేవతి నా పేరు సీను నేను అడిగానా ఈవిడికి చెప్పాను ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా ఈ పక్కనే మన తెలుగు వాళ్ళ పావుబాజీ సెంటర్ ఉందండి వాళ్ళు దుబాయ్ వెళ్దాం అని వచ్చి మోసపోయి అడుగు తింటుంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి హెల్ప్ చేసి వ్యాపారం పెట్టించాను మధు గారు ఇంతకి మీరేం చేస్తుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి ఏ కంపెనీ హెచ్పి అది గ్యాస్ కంపెనీ కదా అంటే ఇండియాలో ఆ కంపెనీ చాలా ఫేమస్ కదా ఆ పేరు పెడితే మాది మార్కెట్ ఎక్కేద్దని నేనే ఆ పేరు పెట్టించాను అయినా ఆడు అక్కడ నుండి మీరు సోదరుతారేంటండి మీరు రండి రండి చెప్తారు రండి రన్ 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 ఇలా కూర్చోండి వచ్చి కూర్చోండి 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 ఏమో సూరి బాబు వ్యాపారం ఎలా ఉంది బాగుందా మీకోసం కస్టమర్స్ తీసుకొచ్చానయ్యా మధు గారు బాంబేలో మీరు ఎక్కడున్నా పావుబాజీ మాత్రం ఇక్కడే తినాలండి పాపం ప్రతి తీరు కోసం సీన్ బాబు సాల్ట్ ప్యాకెట్ ఏది అలా చూస్తారేంటండి మసాలా మాడిపోతుంది ఏంటి మిమ్మల్ని సాల్ట్ ప్యాకెట్ తీసుకురమ్మంటున్నారు అంటే వీళ్ళకి రోజు ఏదో గిఫ్ట్ ఇస్తుంటాను మన మిర్చి ప్యాకెట్ ఇచ్చాను నేను ఆయిల్ ఇచ్చాను ఇవాల్ సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేదు అది గుర్తు చేస్తున్నారు రామకృష్ణ మర్చిపోయినయ్యా మీతో ఇంత వ్యాపారం పెట్టించిన ముష్టి సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేరు మీరు చాలా గ్రేట్ అండి ఎందుకండి ముష్టోళ్ళకి లైఫ్ ఇచ్చారు ముష్టోళ్ళు కాదయ్యా బిజినెస్ మ్యాగ్నెట్స్ అయినా కస్టమర్స్ కూర్చోబెట్టుకుని డిస్కషన్ ఏంటి రామకృష్ణ ఆర్డర్ తీసుకోండి ఆర్డర్ ఇవ్వాలిగా సీన్ బాబు మీ బండి స్పెషల్ తీసుకురా రగడా అన్నట్టు మీరు బాంబే ఎందుకు వచ్చారు ఒక ముఖ్యమైన పని మీద ముంబై వచ్చాను దానికోసం చాలా చోట్ల తిరగాలి తనేమో బిజీ నాకేమో ఈ ఊరు కొత్త మీరే కంగారు పడకండి నేను లేను
అసలు అమ్మాయి బైక్ మీద ఒక పక్క ఎక్కుద్దో రెండు పక్కలు ఎక్కుద్దో అసలు ఎప్పుడు తెల్లారుద్దో ఏంటయ్యా కలెక్షన్ తగ్గింది కాన్సన్ట్రేషన్ తగ్గిందా నా కాన్సన్ట్రేషన్ బానే ఉందండి అడు చూడండి అంటే మిగతా వాళ్ళ కాన్సన్ట్రేషన్ తగ్గి ఆడిట్ అలా చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాను కస్టమర్ల కోసమా నా గర్ల్ ఫ్రెండ్ కోసం మన ఏదో బదు కదోడు తక్కువైంది తక్కువనే చూసుకుంటున్నామండి మదనపల్లి మదనపల్లి లేదు బంగినపల్లి లేదు నోరు ముసుకుతో చెత్త ముఖం వేసుకుంది అమ్మో బాబాయ్ ఇదేంటి బావా కార్ తుఫాన్ మేల ఇలా వెళ్ళిపోతుంది గేర్ మార్చావా కార్ మార్చావా లేక ఏకంగా ఇంజిన్ మార్చావా మూడు మార్చే మరదల నా ప్రేమ వరదల నా వీపు మీద దొరదల అబ్బో ఇదిగో అలెక్స్ కారు జోరెక్కిన కొద్దీ మా బావకి కవిత్వం కూడా కారుతుంది జెండాపై కపిరాజు అంటే అలెక్స్ ముందు సితవాజి శ్రేణియున్ అంటే ఇంజిన్ భూంచినే దండం బున్కొని అంటే స్టీరింగు తోలుచుండ ఈ బండి ఎట్లాగునో అందుకే అన్నా నిది కుక్కల బండని తెలుసురా నాకు తెలుసు నేను ఆఫ్రికా ఖండానికే కాదు అంగారక గ్రహానికి వెళ్ళి అక్కడికి వచ్చేస్తావని అవు నాకు తెలియగలుగుతాను రై గోతికాడ నక్కలాగా నా కారు ఎక్కడ ఆగితే అక్కడికి వచ్చేస్తావరా నువ్వు పాత సామాన్లు కొంటాం ఒరే పాత సామాన్లు అనామకుడైన అమాయకుడిని నన్ను పట్టుకోకపోతే ఈ దేశంలో నువ్వు కొంటానికి చాలా పాత సామాన్లు ఉన్నాయరా ఏ క్షణాన కూలిపోతాయో తెలియని గవర్నమెంట్ బిల్డింగులు డెఫినెట్ గా పడిపోతాయని తెలిసిన విమానాలు దువ్వినట్టి తిప్పితేనే గాని తిరగని రైల్లో ఫ్యాన్లు కొట్టి కొట్టి చెయ్యి పడిపోయిన చుక్క పొట్టు కూడా నీరు రాలని బోరింగ్ పంపులు ఇలాంటివి చాలా ఉన్నాయిరా పాప ఎండ్లో నుంచున్నా ఆ బుట్టలేవు బాబు చంపేస్తాను పాత సామాన్లు కొంటావురా కొంటావు అమ్మే ఎద ఉండాలి కానీ అప్పడానికి ఆంధ్రదేశాన్ని బీడీకి బిర్లా టెంపుల్ ని జీడీకి జంబో జెట్ ని రే ఇదిగో అమెరికా సంయుక్త రాష్ట్రాలని ఆవకాయ బత్త కూడా కొంటావురా ఎదవా ఓసే కృష్ణ అలెక్స్ నేను పోతున్నాను బతుకుంటే బలు సాగు తినైనా భగవంతాన్ని వెతుక్కోవచ్చు కానీ ఈ నా సర్వేంద్రియాల్ని తుప్పట్టించేసి బఠానికి కొనేసేటట్టున్నాడు అర్జెంటుగా దీన్ని రిపేర్ చేయకపోతే అవమానం తప్పదు నిన్నే నిన్నే వద్దు అబ్బా ఏమిటండి ఇక్కడ పడుకున్నావు బెడ్రూమ్ లో కదా పొద్దుటి నుంచి ఇంటిడి చాకరి చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది పైగా ఇవాళ ముక్కోటి ఆకాశమో ఉపవాసం ఉండేటప్పటికి మరీ నీరసంగా ఉంది అమ్మమ్మమ్మ మీరు వెళ్ళి పడుకోండి మూడొచ్చింది రారా మొగుడా అంటే ముక్కోటి అంటాడేమిటండి బాబు ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలరి రాను రాను మీరు మరీ కన్నె పిల్లలు అయిపోతున్నారు కాకపోతే పదండి
ఏమది మిత్రమా? ఆ వాడు పండి వడట. నువ్వు రారో నాను పసికందు వలె ప్రవర్తిస్తున్నావు. ఏమది ఆ బాలలు గోల చేయుచున్నారు ఎందుకు? ఆ అది గోల కాదు, క్రికెట్ ఆడుకుంటున్నారు. క్రికెట్ అనినా చూస్తే తెలుస్తోందిగా మిత్రమా, ఆ చిన్ని కర్రతో ఆ గోళాన్ని వాడు కొట్టుట, వీడు పరిగెత్తుట. ఓహో అయ్యా బాబాయ్, ఎంత కరెక్ట్ గా చెప్పేశారు. ఏమి ఆ బుడతడు వేలు పైకి చూపించినాడు? పైన నరకమున్నది, మోసము చేయవలదని హెచ్చరించుచున్నాడు. ఈ క్రీడ బహు ముచ్చటగా ఉన్నది, కాసేపు మనము క్రీడించదము. పద మిత్రమా, బాలుడ రుద్దుట ఆపి ఆ గోళాన్ని టిమ్ము. అరే బేటా, ఆ బ్యాట్ ఇలగిరా. లేలో భయ్యా. ఇదిగో బాస్ ప్రభు, ఇదిగోండి అంకుల్ సిక్సర్ కొట్టండి. ఆహా తీలేదు గానీ ఓ సింగిల్ కొట్టండి చాలు. ఏమది హోరా హోరీ పోరుకు సిద్ధపడ్డ ఆయన సింగిల్ ఏమిటి, దానమ్మ ముగుండైనా కొట్టా. కరెక్ట్ కరెక్ట్ మిత్రమా, విజృంభించు. దురదగా ఉన్నదా అంకుల్? మీరు కూడా రుద్దుకోవచ్చు. వేయుము అంకుల్, అలా పట్టుకోకూడదు. ఎలా పట్టుకునినా ఏమి, కొట్టుట ముఖ్యము. మిత్రమా వేయుము. ఆగుము. వరల్డ్ కప్ కి సచిన్ ద్రావిడ్ బదులు మీ ఇద్దరిని పంపించుంటే మొదటి రోజుని మీ కొట్టుడు చూసి మీ కాళ్ళకి దండ పెట్టి కప్పించేసిండేవాళ్ళు. నిజం గురువు గారు, అప్పుడు మన దేశం పరువు దక్కేది. నేను మీ ఇద్దరిని పెట్టి ఓ డజన్ యాడ్స్ లాగించేసిండవని నాకు అరువు తీరేది. మిత్రమా పైకి వెళ్లిన పిదప అసలు ఈ ఆట ఆడించదమా? పలికితివి, ఇంద్రలోకానికి యమలోకానికి మధ్య గురుగారు, ఇంద్రుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేగాడు, జాగ్రత్త. రండి రండి. ఇంద్రలోకానికి యమలోకానికి మ్యాచ్ అట. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదమంకలు చెప్తారా? ఇవ్వండి. ఓకే, నేను రెడీ. నువ్వు రెడీయా? యా. ఓకే, 1 2 3 4 1 2 3 4